ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన మొబైల్లో పర్సనల్ ఫొటోస్ వీడియోస్ ఉంటాయి కదా, ఇది హైడ్ చేసుకోవడానికి మనకు ఒక యాప్ ఉందండి. ఈ యాప్ ఏంటంటే మనకి క్లాక్ కింద కనబడుద్ది, ఆ క్లాక్ వెనకాల మన ఫైల్స్ వీడియోస్ ఇవన్నీ మనం హైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం యాప్లోకి వెళ్దాం. ఫస్ట్ ప్లేస్టోర్ ఓపెన్ చేసుకొని క్లాక్ లాక్ అని టైప్ చేయండి. ఈ యాప్ రేటింగ్ కూడా మనకు బాగుంది, 5 కి 4.6 ఉంది. ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ యాక్సెప్ట్ అని అడుగుతుంది, యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి. మనకి ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయింది, ఇక్కడ ఓపెన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ మనం పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. చూడండి, నేను వచ్చేటప్పటికి 35, ఇది కూడా నాకు 5 మీద ఉండాలి. నా పాస్వర్డ్ వచ్చేటప్పటికి 535, ఇది నా పాస్వర్డ్. ఇప్పుడు ఈ పాస్వర్డ్ సెట్ చేయాలంటే క్లాక్ మధ్యలో ఒక సర్కిల్ కింద కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. మనకి పాస్వర్డ్ అయితే సెట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేయమంటుంది. ఇచ్చాను, మధ్యలో క్లిక్ చేశాను. ఇక్కడ మనల్ని ఒక మెయిల్ ఐడి అడుగుతుంది, ఎందుకంటే మనం ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే మన మెయిల్ ఐడికి ఆ పాస్వర్డ్ వచ్చింది. చూడండి, నా ఆల్రెడీ నా మెయిల్ ఐడి ఉంది, రైట్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డన్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి పిక్చర్స్, వీడియోస్, అదర్ ఫైల్స్, మన MP3 సాంగ్స్ కానీ ఇవి కూడా మనం లాక్ చేసుకోవచ్చు. నేనైతే కొన్ని ఫొటోస్ అనేవి లాక్ చేస్తున్నా, దానికోసం పిక్చర్స్ మీద క్లిక్ చేసి కింద ప్లస్ సింబల్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. మనకు కావాల్సిన ఫొటోస్ కాబట్టి ఇంపోర్ట్ ఫొటోస్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మన ఫోన్ గ్యాలరీలోకి వెళ్తాం. ఇందులో నేను కొన్ని ఫొటోస్ హైడ్ చేస్తున్నా. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ కనబడుతున్నాయి, ఒకటేమో రైట్ సింబల్ కనబడుతుంది, ఒకటేమో లాక్ కనబడుతుంది. రైట్ సింబల్ మీద క్లిక్ చేసామంటే మనకి ఇక్కడ ఉన్న ఫొటోస్ అన్ని సెలెక్ట్ అయిపోతాయి. అలా కాకుండా మనం నార్మల్గా ఇలా సెలెక్ట్ చేసుకొని ఈ లాక్ సింబల్ మీద క్లిక్ చేసామంటే ఈ ఫొటోస్ వరకు మనకి హైడ్ అవుతున్నాయి. ఇక్కడ మనకి కంప్లీట్ అయింది, ఓకే మీద క్లిక్ చేయండి. చూసారు కదా, ఇవన్నీ మనకి పిక్చర్స్లోకి వచ్చినాయి. అలాగే మనకి వీడియోస్ కావాలంటే వీడియోస్ యాడ్ చేసుకుంటాం, అలాగే మనకి అదర్ ఫైల్స్. ఈ యాప్లో ఇంకా మనకి ఆప్షన్స్ ఉన్నాయండి. ఇక్కడ మనకి ఆండ్రాయిడ్ సింబల్ కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేశారంటే మనం ఇక్కడ యాప్ లాక్స్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి వాలెట్ అని ఉంది కదా, ఇది ఆన్ చేసుకోమంటుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇది ఆఫ్లో ఉంది, ఇది ఆన్ చేసుకోండి. మనకి పాస్వర్డ్ అనేది ఆటోమేటిక్గా వచ్చింది. నా మొబైల్కి వచ్చేటప్పటికి 0535. ఇది నా యాప్స్కి లాక్ ఉంది. ఇప్పుడు ఏమైనా యాప్స్కి లాక్ పెట్టుకుంటే ఓపెన్ చేయాలంటే ఈ పాస్వర్డ్ టైప్ చేయాలి. చూడండి, ఇక్కడ మనకి యాప్స్ ఉన్నాయి కదా, ఇట్లా దేనికైనా మనం లాక్ పెట్టుకోవచ్చు. చూడండి, వాట్సాప్ ఉంది కదా, వాట్సాప్కి లాక్ పెడుతున్నాను. ఒకసారి వాట్సాప్ ఓపెన్ చేద్దాం. చూసారు కదా, మనకు ఆటోమేటిక్గా లాక్ వచ్చింది. ఇక్కడ మనం పాస్వర్డ్ టైప్ చేస్తే కానీ మనకు ఓపెన్ అవ్వదు, 0535. చూడండి, మళ్ళీ నేను ఈ యాప్లోకి వెళ్తున్నా. ఒకవేళ యాప్ లాక్ వద్దు అనుకుంటే దీని మీద క్లిక్ చేసి ఇది మళ్ళీ లాక్ తీసేస్తాం. ఈ యాప్ లాక్లోనే ఇంకా మనకి సెట్టింగ్స్ ఉన్నాయండి. ఈ కార్నర్లో మనకి సెట్టింగ్స్ సింబల్ కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేశారంటే మనకి యాప్ లాక్ థీమ్స్. చూడండి, ఇందులో మనకి నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే HD బ్యాక్గ్రౌండ్, మనం ఒక బ్యాక్గ్రౌండ్ కావాలంటే బ్యాక్గ్రౌండ్ కింద కూడా మనం ఇక్కడ ఉన్న ఫొటోస్ని సెట్ చేసుకోవచ్చు. ఈ సెట్టింగ్స్ అన్ని ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలాగే యూజ్ అయ్యే యాప్స్ గురించి మన ఛానల్లో చాలా చెప్పాను. ఒకసారి వెళ్ళి మన యూట్యూబ్ ఛానల్ని చెక్ చేయండి. మీకు వీడియోలు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు ఆల్రెడీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియోకి నేను 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఈ 100 లైక్స్ టార్గెట్లో మీ లైక్ కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు ఆల్రెడీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయకపోతే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.